నమస్కారం, విశ్వం వాయిస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం మండలం టీ కొత్తపల్లిలో విశ్వజన కళామండలి ఆధ్వర్యంలో జిల్లా సమావేశం. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ప్రేమ వివాహం చేసుకుని వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న హెడ్ కానిస్టేబుల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆధునీకరణ పనులు చేపట్టిన జెన్కో యాజమాన్యం. సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న తీన్మార్ మల్లన్న. ఆత్మకూరులో వ్యవసాయ కార్మిక సంఘం ప్రథమ మహాసభ కార్యక్రమం. టీటీకో గృహాలు తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వాలి, సిపిఐ డిమాండ్. కర్నూలు జిల్లా కొసిగి మండలంలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసిన పోలీసు అధికారులు. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో పత్తి ధరలు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్ పిలుపు. పోలవరం మండలం టీ కొత్తపల్లిలో విశ్వజన కళామండలి జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు వడ్డీ ఏడుకొండల అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలిసారిగా స్థానికంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు పండు విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎడ్ల సురేష్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి అలంకరించారు. అనంతరం కీర్తిశేషురాలు వడ్డీ శ్యామలకి నివాళులర్పించారు. ముఖ్య అతిథి వడ్డీ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ హక్కులను కాలరాస్తున్నాయని, ఈ హక్కులను పరిరక్షించడానికి విశ్వజన కళామండలి నిరంతరం పోరాడుతూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకపల్లి చిరంజీవి, మొండి కమల, పరమట సుబ్బలక్ష్మి, పండు మురళి, న్యాయవాది పలివెల నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మళ్ళీ చే ఒక 5 నిమిషాలు తర్వాత వచ్చినట్టున్నాడు. ఏంటండి మామిడి పండు కోసినట్టు రంగు వచ్చినట్టున్నాడు. అమలాపురం సెంటర్ వెళ్తున్నాడు. పేషెంట్ గారు చేయించి పేషెంట్ గారు అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ చేసేపడింది వాడికి బాగలేదా? పాల్వంచ 6వ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించే గడ్డం రాజేష్ 2011 సంవత్సరంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన స్వప్న అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. మొదట్లో కాపురం సాఫీగా సాగింది. 6 సంవత్సరాల తర్వాత పాప పుట్టింది. అనంతరం గత 2 సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. హెడ్ కానిస్టేబుల్ గడ్డం రాజేష్ తరచుగా తన భార్య స్వప్నను తిట్టి ఇష్టానుసారంగా కొట్టి ఇంటి నుంచి బయటకు గంటేశాడు. దీంతో భార్య పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. అందరూ కట్నం వద్దని వేరే మ్యారేజ్ చేయాలని చెప్పి చూసిరు. ఇప్పటికి 10 మందితోనే పెళ్లి పెట్టుకున్నాడు. నేను 4 దొరకబట్టిన ఇక్కడ కమాండ్ ఇంటి సార్ దగ్గరికి వెళ్ళిన, అందరి దగ్గరికి వెళ్ళిన, సస్పెండ్ చేసిండు. ఆయన ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ కేటీపీఎస్ 5, 6 దశల్లోని 9 పదవ యూనిట్లు కాలపరిమితి అవడంతో జెన్కో యాజమాన్యం ఆధునీకరణ పనులు చేపట్టారు. ఈ పనులలో భాగంగా ఆర్ఎండ్ఎం పనులు చేపట్టారు. ఈ 2 యూనిట్లకు ఆర్ఎండ్ఎం పనుల కొరకు 70 కోట్ల వ్యయంతో బీహెచ్ఈఎల్ సంస్థకు అప్పగించారు. ఆధునీకరణ పనులు చేపట్టడం కోసం యూనిట్ను ఆపివేసి ఆర్ఎండ్ఎం పనులను 32 రోజుల్లో పూర్తి చేసి సింక్రనైజేషన్ చేసి అనంతరం టర్బైన్లో ఎక్కువగా వైబ్రేషన్స్ రావడం గమనించిన అధికారులు వెంటనే యూనిట్ నాపి మళ్ళా 13 గంటల వ్యవధిలోనే అధిగమించి విద్యుత్ ఉత్పత్తిని అందించామని చీఫ్ ఇంజనీర్ కె రవీంద్ర కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ 5, 6 దశల ఇంజనీర్లు పాల్గొన్నారు. ఇంత తక్కువ ఎప్పుడూ చూడలేదు అన్నమాట. లైఫ్లో ఎప్పుడు ఈ యూనిట్ లైఫ్లో ఎప్పుడూ చూడలేదు.
సికింద్రాబాద్లోని చిలకలకూడ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం చేరుకున్న క్యూ న్యూస్ అధినేత చింతపండు నవీన్ జర్నలిస్ట్ అలియాస్ తేన్మార్ మల్లన చింతలకూడ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా మోహరిస్తున్నారు. తేన్మార్ మల్లన అభిమానులు తేన్మార్ మల్లన భోజన సౌకర్యాలు కల్పించాలని అభిమానులు కోరుతున్నారు. ఏర్పాట్లను చేశామని అడ్మిన్ ఎస్ఏ శ్రీనివాస్ వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి, అధ్యక్షుడు ఉప్పల ముత్యాలు మాట్లాడుతూ ఆత్మకూరు మండల పరిసర ప్రాంత రైతులకు నీరు అందించడం కోసం చేపట్టిన బునాది గాని కాలువ పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నో వేల కోట్లు వృధాగా ఖర్చు పెడుతున్న ప్రభుత్వం రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పల ముత్యాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి, మండల కార్యదర్శి జల్లి రాములు, మహిళా సంఘం నాయకురాలు భువనగిరి ఉమ్మ, ఏఐవైఎఫ్ జిల్లా కో కన్వీనర్ వెల్లంకి మహేష్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధులు వెంపర్లాడమే తప్ప కాలోపాలు చేస్తామనేది ఒక్క మాట కూడా వాస్తవం లేదు. కానీ ఈ మహాసభ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం, కాలువ సాధన కొరకు కాలువ పూర్తిగా నీళ్లు వచ్చేంత వరకు భవిష్యత్ కార్యాచరణ చేసుకుని ఉద్యమాలు కొనసాగిస్తామని ఈ వ్యవసాయ కార్మిక సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఈ కాలువ పరిస్థితి కాలువ సాగు ప్రారంభం చేసుకుని 24-23 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అది ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న సందర్భంగా ఈ కాలువ పరిశీలన అదే విధంగా ఉన్నది. ఈ కాలువ సాధన కొరకు గతంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు నిర్వహించినాం, ఉద్యమాలు చేసినాం, ఆందోళన చేసినాం, దీక్షలు చేసినాం, పాదయాత్రలు చేసినాం. చేసినప్పుడల్లా కాలువ పనులు మెసిస్తుంది తప్ప మరి అక్కడే పండబెట్టి ఉన్నారు. ఇలా మంత్రులు హరీష్ రావు గారు వచ్చి వాగ్దానం చేసిపోయిండు, 6 నెలలైంది, 7 సంవత్సరాలైంది. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆత్మకూరు మండలం సంతి మహాసభ ప్రథమ మహాసభ జరుపుకోవడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ రాష్ట్రంలో వికేఎంయు భారతీయ మద్యూరి అనేది ఇచ్చినటువంటి పిలుపుల మేరకు అన్ని మండలాల్లో అన్ని జిల్లా సమితి సమావేశాలు చేయాలని, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఆర్గనైజింగ్ చేసి చైతన్యవంతం చేయాలని కూడా రాష్ట్ర సమితి పిలిపివ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి కులాల మధ్యన విభజన తీసుకొచ్చి సప్లాన్ ద్వారా నిధులను కేటాయించడం జరుగుతూ ఉంది. ఈ నిధులు కేటాయించడం కూడా కరెక్ట్ కాదని ఈ బీజేపీ తీసుకొచ్చినటువంటి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేద ప్రజల కోసం నిర్మించిన టీటీకో గృహాలను ప్రభుత్వం పేరుతో డిపాజిట్ చేసిన ప్రతి ఒక్క లబ్ధిదారునికి అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ఆదవనిలో నిర్మించిన టీటీకో గృహాలను పెద్ద ఎత్తున పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కె అజయ్బాబు, పట్టణ కార్యదర్శి ఏ సుదర్శన్, సహాయ కార్యదర్శి విజయ్ మాట్లాడుతూ గృహాలు నిర్మించి 3 సంవత్సరాలు పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గృహాలు ఇస్తున్న సమయంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు డబ్బులను వడ్డీ రూపంలో తీసుకొచ్చి ప్రభుత్వానికి చెల్లిస్తే ఇంతవరకు నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, పేద ప్రజలపై కపట ప్రేమ చూపుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు శ్రీనివాసులు, ఏఐటియుసి నాయకులు నాగరాజు, ఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి గిరిమల్లప్ప, పుష్పరాజ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ₹500 కాటి నుంచి ₹1,00,000 వరకు టీటీలు కట్టడం జరిగింది. టీటీలు కట్టి కనీసం 4-5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇంతటి వరకు కూడా వాళ్ళకి ఇండ్లు ఇవ్వడంలో వైఎస్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. దానికి నిర్ణయంగా 10 తేదీ లోపల లబ్ధిదారులకు టిట్టుకో గృహాలు అప్పచెప్పకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి పేద ప్రజలకి ఇస్తామని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపిఐ జిల్లా సమితి సభ్యులు కాపిరెడ్డి అయ్యబాబన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గత తెలుగుదేశం హయాంలో నిర్మించినటువంటి
కొసిగి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఆవరణలో గురువారం ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కొసిగి పెద్ద కడబూరు సర్కిల్ పరిధిలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తూ పట్టుబడిన కర్ణాటక మద్యాన్ని ట్రాక్టర్లతో తొక్కించి దహనం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెద్ద కండబూరు మండలంలో 72 కేసుల్లో పట్టుబడిన 16,667 టెట్రా ప్యాకెట్లను కొసిగి మండలంలో 163 కేసులకు సంబంధించి 38,281 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొసిగి సీఐ ఏరీషావలి, ఎస్ఐ ధనుంజయ్, పెద్ద కడబూరు ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డర్స్ ఉంటాయి, ఎందుకంటే ఈ డిస్ట్రక్షన్ అయిన ఆర్డర్స్ అయిన తర్వాతనే దీని మీద పంచనామా ఇది చేసి కోర్టు పెట్టిన తర్వాతనే మనకు అది ట్రయల్ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని దాని మీద చర్యలు చెప్తాం, అంటే ట్రయల్ స్టార్ట్ చేస్తాం. సో ఇది కాకుండాట్లా అది ట్రయల్ నడవదు కాబట్టి దీన్ని కూడా మన ఎస్పీ గారు ఇస్తారు. ఆయన చెప్పు జిల్లా తరఫున కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎరిగేరి గ్రామానికి చెందిన కిష్టపని రైతు పండించిన పత్తిని గరిష్ట ధర క్వింటాలు 8,80 రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. మార్కెట్ యార్డులోని అత్యధికంగా నమోదైన ధరగా ప్రకటించడం జరిగిందని గ్రేడ్ 1 శ్రీకాంత్ రెడ్డి మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ మెహబూబ్ బాషా తెలిపారు. ఈరోజు ఆదోని మార్కెట్ యార్డులో ఎరిగేరి విలేజ్కు చెందినటువంటి రైతు కిష్టప్ప అనే రైతు తను పండించినటువంటి పత్తిని గరిష్ట ధరకు అనగా క్వింటాలు 8,080 రూపాయలకు ఈరోజు అమ్ముకోవడం అనేది జరిగింది. ఇది మార్కెట్ యార్డు చరిత్రలోనే అత్యధికంగా నమోదైనటువంటి ధరగా ఈరోజు ప్రకటించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈ కాటన్లో ప్రధానంగా దూదికి డిమాండ్ ఉండడం, అదేవిధంగా కాటన్ సీడ్కి కూడా ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్ల ఈ పత్తి ధరలు ఎక్కువగా. ఆదోని పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఆటో కార్మికుల నూతన సిఐటియు జెండాను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తిప్పన్న అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి గోపాల్, నాయకులు లక్ష్మణ, వీరేష్, అంజీ, ఆటో కార్మికులు మహేష్, సుధాకర్, అంజనయ్య పాల్గొన్నారు. ఆటో కార్మికుల సమస్యలపై ఐకమత్యంతో పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. మేము వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పి చెప్పారు. ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గితే మేము కూడా తగ్గిస్తామని చెప్పారు. మరి 2014 ఎన్నికల కంటే ముందు మీరు ఒక్కసారి మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, నెట్లో సెర్చ్ చేయండి, మీకే అనేక విషయాలు తెలుస్తాయి. 2014 ఒక బ్యారల్ చమురు ధర, అంటే ఒక బ్యారల్ అంటే 60 లీటర్లు, ఒక బ్యారల్ చమురు ధర అంటే శుద్ధి కాని పెట్రోల్ $140 ఉంది. జిల్లా ప్రధాన కార్యదర్శి. హిందువులు పవిత్రంగా ఆరాధించే నాగేంద్ర స్వామిపై పాడుకునే భజన పాట దిగుదిగు నాగా అనే పాటను అర్ధనగ్న దృశ్యాలతో ఐటమ్ సాంగ్ల చిత్రీకరించి విడుదల చేసిన నేపథ్యంలో హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని రాష్ట్రీయ ధర్మ రక్షాదళ వ్యవస్థాపక అధ్యక్షుడు కోసంపూడి రవీంద్ర, సమస్త బాధ్యులు, ఆ చిత్ర దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు ఎస్ తమన్, గీత రచయిత అనంత శ్రీరాములపై సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఎవరూ హిందువుల మనోభావాలు కించపరచకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమస్త జాతీయ ప్రధాన కార్యదర్శి లింగగిరి రామకృష్ణ, కోశాధికారి మాతిరాజు కిరణ్, సోషల్ మీడియా కన్వీనర్లు మోదుగు సాయి కిరణ్, కొలిక పోగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాని మీద చీప్ పబ్లిసిటీ చేసుకోవటం, ఆ తర్వాత ఏదో కంటి తుడుపు చర్యగా సారీ చెప్పడం కూడా ఒక అలవాటుగా మారిపోయింది. నిన్న కాక మొన్న వచ్చినటువంటి ఒక సినిమా పైన అందులో ఒక పాటని మరి ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనే ఒక సినిమాలో భజగోవిందం అని చెప్పి వెంకటేశ్వర స్వామి భజన పాటని మరి అసభ్యంగా చిత్రీకరించే నేపథ్యంలో హిందూ సంఘాలన్నీ మరి మండిపడితే ఆ సినిమా దర్శకుడు యుగంధర్ గారు మరి సారీ చెప్పిన విషయం ఇంకా మర్చిపోకముందే మళ్ళీ ఈరోజు కొత్తగా
వరుడు కావలెను అనేటువంటి ఒక సినిమాని ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేశారని చెప్పేసి దాంట్లో హిందువులు అత్యంత భక్తి ప్రభుత్వంతో పూజించేటువంటి నాగేంద్ర స్వామి పైన పాడుకునే జానపద భజన గీతం దిగుదిగు దిగునాగా అనే పాటని మరి ఒక ఐటమ్ గార్ల్ పైన ఐటమ్ సాంగ్ లాగా అసభ్యంగా చిత్రీకరించి ఆ పాట మొత్తాన్ని కూడా తప్పుడు అర్థాలతోటి రాసి మరి దాన్ని చిత్రీకరించినటువంటి చిత్ర బృందం పైన హిందువుల యొక్క మనోభావాలను కించపరిచినందుకు తీవ్రంగా స్పందిస్తూ రాష్ట్రీయ ధర్మరక్షా దళ శాఖల తరఫున ఈరోజు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది. చిత్ర దర్శకురాలు సౌజన్య గారు, అదేవిధంగా చిత్ర నిర్మాత సూర్యవంశీ గారు, అదేవిధంగా గీత రచయిత. వరంగల్ జిల్లా నుంచి పంచాయతీరాజ్ మంత్రి వరంగల్ జిల్లాకు చెందిన రైతులతో 3 బస్సుల ద్వారా బయలుదేరి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో నూతనంగా ధాన్యం గింజలను పొలాల్లో నాటే పద్ధతిని పరిశీలించారు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలోని అల్లిపల్లిలో ఫామ్ ఆయిల్ తోటలను పరిశీలించి ఫామ్ ఆయిల్ రైతులతో ఏర్పరిచిన సమావేశంలో పాల్గొన్నారు. ఫామ్ ఆయిల్ సాగు లాభ నష్టాలపై సమీక్ష జరిపారు. వరంగల్ నుంచి వచ్చిన రైతులకు స్థానిక ఫామ్ ఆయిల్ రైతులు ఫామ్ ఆయిల్ సాగుపై అవగాహన సదస్సు ఏర్పరిచారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, ఫామ్ ఆయిల్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. నర్సీదేవి రెండు విజువల్ తీసుకో, ఇక మేము అక్కడికి వచ్చాడు పడిపోయాం. వరంగల్ జిల్లా పూర్వ జిల్లాలో ఒకట రైతులను పైకి తీసుకురావాలి. ఎందుకంటే గతంలో నీళ్లు లేకుండేది, మనం ఏదో మహారాష్ట్ర నుంచి నీళ్లు వస్తే అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆరకట్ట వేసిన తర్వాత ఆ కాలువలు ఊడిపోతాయి అనుకున్నాం, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ దయవల్ల ఆ కాళేశ్వరం కట్టడం వల్ల ఇవాళ వరంగల్ జిల్లా ఫుల్గా నీళ్లు వస్తున్నాయి. ఆ దేవాదులను పెంచడం వల్ల ఆ జనగం జిల్లా ప్రాంతం కూడా నీళ్లు రావడం జరుగుతున్నాయి. సరే ఇంకా కొన్ని ప్రాంతాలను అక్కడిక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా ఒక సంవత్సరంలో ఒకట పూర్తి చేసినట్టు కూడా ప్రణాళిక తయారు చేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మెచ్చలేస్తుంది. మన పూర్వ వరంగల్ జిల్లా 360 రోజులు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నది, అది కేసీఆర్ గారి నాయకత్వంలో. దీన్ని వరంగల్ జిల్లాను కేసీఆర్ సాయంతో నాకున్న రాజకీయ అనుభవంతో సరే ఎంజీఓను బాగు చేస్తున్నాం, ఇంకా కొన్ని ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఈరోజు మీకు తెలుసు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఆయిల్ పార్క్ సంబంధించిన వారు ఇంతసేపు మనకు చెప్పారు. వారు నేను కలిసి 30 ఏళ్ల కింద మీకు తెలిసి ఉండాలి అసలు వ్యవసాయం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.